కమ్మ రాజకీయ వేదిక జూబ్లీహిల్స్ లోని ఓ హోటల్లో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కమ్మ సామాజిక వర్గం కొన్ని రెజల్యూషన్స్ ని పాస్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కమ్మ వారికి 10 శాసనసభ సీట్లు, 2 మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని కోరింది. సర్పంచ్ నుండి నామినేటెడ్ పదవుల వరకు కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని, కమ్మ అభ్యర్థులకు ఎన్నికల్లో అండగా నిలబడి అన్ని వర్గాల ప్రజలను సమీకరించి సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. తెలంగాణ కమ్మ రాజకీయ వేదిక ఆఫీస్ ని ప్రారంభించడమే కాకుండా కమిటీని కూడా ఎంపిక చేసుకుని కమ్మ సమాజ అభివృద్ధి కోసం కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1,000 కోట్ల బడ్జెట్ ను కేటాయించాలని, క్షేత్ర స్థాయిలో కమ్మ యువ నాయకులను ప్రోత్సహించాలని తీర్మానించుకున్నారు. ఎంపికైన కమిటీ మెంబర్స్ కన్వీనర్ గా డాక్టర్ గోపాలం విద్యాసాగర్, చీఫ్ అడ్వైజర్ గా ఏరినేని రామారావు, వేముల పృథ్వీ చౌదరి, పెదనాటి వెంకటేశ్వరరావు, నున్న రామకృష్ణ, ఈడుపుగంటి సుబ్బారావు, కొత్త సోమశేఖరరావు, ఉన్నం వెంకటేశ్వరులు, జాస్తి సత్యనారాయణ చౌదరి, ముప్పినేని రాజ్కుమార్, పలేటి ఉపేంద్ర, చింతనేని కవిత, బోడిపూడి జ్యోతి, రామేశ్వరరావు, శిశ్వంత్ చౌదరిలు కమిటీ మెంబర్లుగా ఎన్నుకున్నారు. ఈరోజు తెలంగాణ కమ్మ రాజకీయ వేదిక ముఖ్యులతోని హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పలువురి అభిప్రాయాలు, సూచనల మేరకు 15 మంది సభ్యులతోని రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఈరోజు నుంచి తెలంగాణ కమ్మవారి రాజకీయంగా అన్ని పార్టీల్లో కూడా సమితిస స్థానం కావాలని చెప్పేసి పోరాటం చేయడం జరుగుతుంది. మా కమ్మ సామాజిక వర్గము రాష్ట్ర ఓటర్లలో 4.8% ఓట్లు ఉన్నాయి. సుమారు 35 నుండి 40 నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గము యొక్క ప్రభావము ఎన్నికల ఫలితాలపై ఉంటుంది. కమ్మ సామాజిక వర్గం మేము మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని కులాల వారిని మేము కలుపుకొని పోయి వారిని ఎన్నికల్లో ప్రభావితం చేస్తూ వారితో కలిసిపోయి ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము అన్ని వర్గాలతో కలిసిపోయి ఈ యొక్క రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాకు సముచిత స్థానం కావాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీల యొక్క అధిష్టానం కలిసి వారికి త్వరలోనే విన్నవించుకోవటం జరుగుతుంది. ఈ సందర్భంలో మేము రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా సదస్సులు జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదే సందర్భంలో ఈ యొక్క సదస్సులో మేము కొన్ని తీర్మానాలు చేయటం జరిగింది. మొదటిగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 10 MLA సీట్స్కు, అలాగే 2 MLA సీట్స్ కూడా కమ్మ అభ్యర్థులను ఎంపిక చేయాలని చెప్పేసి అన్ని పార్టీలను కూడా కోరుతూ ఉన్నాము. కమ్మ అభ్యర్థులకు ఎన్నికలలో అండగా నిలబడి అన్ని వర్గాల ప్రజలను సమీకరించి సమిష్టిగా కృషి చేయాలని చెప్పేసి ఈ సదస్సు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ కమ్మ రాజకీయ వేదిక కార్యకలాపాల నిర్వహణ కొరకు హైదరాబాద్లో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాక తెలంగాణలోని కమ్మ వర్గంలోని పేదలకు వారి సంక్షేమం కోసము విద్య, ఉపాధి అనేక విషయాల్లో తోడ్పడాలని చెప్పేసి కమ్మ కార్పొరేషన్ను సముచిత బడ్జెట్తోని ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాకుండా క్షేత్రస్థాయి నుంచి, అంటే సర్పంచ్ నుండి పార్లమెంటు వరకు కూడా కమ్మ సామాజిక వర్గంలో నాయకులను తయారు చేస్తూ వారికి అండదండగా ఉండాలని చెప్పేసి ఈ సదస్సు నిర్ణయించడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క అన్ని పార్టీల్లో కూడా పార్టీ వ్యవస్థలో పదవులు ఇవ్వాలని, ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేయాలని మేము అన్ని పార్టీలను కూడా కోరుతూ ఉన్నాము. ఎమ్మెల్సీ పోస్టులలో కూడా మా సామాజిక వర్గానికి ప్రాధాన్యత
ఇవ్వాలని చెప్పేసి మా యొక్క కమ్మ సామాజిక వర్గాన్ని గుర్తించాలి అని చెప్పేసి మేము అన్ని పార్టీలను కూడా కోరుకుంటూ ఉన్నాము. ఇదే సందర్భంలో ఈ యొక్క సదస్సులో చర్చించిన ముఖ్య విషయం ఏంటంటే మా సామాజిక వర్గాన్ని సముచిత స్థానాన్ని ఇచ్చి గుర్తించి మాకు సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మేము ఆయా పార్టీలకు ఉన్నటువంటి అభ్యర్థులకు అండంగా ఉంటాము, వాళ్ళని గెలిపించుకునేటటువంటి బాధ్యతను కూడా మేము తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఏకగ్రీవంగా తీర్మానించుకోవడం జరిగింది. ఈ యొక్క ఎన్నికలలో మా యొక్క అభ్యర్థులను ఎంపిక చేయకపోయినట్లయితే మాకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోయినట్లయితే మరి మా ఓట్లను మీరు ఏ విధంగా ఆశిస్తున్నారో మరి మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క సదస్సు నుండి మేము ఇదో పార్టీలను కూడా గుర్తు చేస్తున్నాము. అందుకొరకే మాకు ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో ఎవరైతే గుర్తింపు ఇస్తారో మా యొక్క విలువలను గౌరవిస్తారో ఆ పార్టీకి ఆ మా అభ్యర్థులకు అండదండగా నిలిచి వారి విజయానికి కృషి చేయటానికి కూడా ఈ యొక్క సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది.